Visaka Jilla Agency Prantham, Hukumpeta Mandalamlo, Nyayam Kosam Revenue Varki Vyatrekanga, Girichina Mahila Korla, Busuria Mani Chepatina Nirahara Diksha, Netiki Yervi Rondavaroch Cherende. Ipati Varku, Nyayam Jergaka Povadamto, Nedu Akila Paksha Sadasu Nirvahinchara. Isadasu Mukya Uddesam, Korla Busuria Mani and Girichina Mahila, Bratukuteruka in Invinchkuna Sharpnu, Lancha Mivaledani, Revenue Varkul Chesnavisham Viditame. Gatakoni Rochulaga, Mahila, Nyayam Kosam Poratam Chestuna, Netiki Parishkaram. కాకపోవడంతో తదుపరి కార్యాచరణకై సదస్సు నిర్వహించారు. ఈ నెల 29వ తేదీన చాలో ఐటిడిఏ కార్యక్రమం అప్పటికి న్యాయం జరగకపోతే మండల బంధు చేపడతామన్నారు. ఈ సదస్సులో కొర్ర కాసులమ్మ మాట్లాడుతూ ఒక గిరిజన మహిళ న్యాయం కోసం తన భర్త తాను పిల్లలు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా నేటి వరకు అధికారులు నాయకులు పూర్తి స్థాయిలో స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో విడ్డూరంగా ఉందని ఆ రోజు ప్రజాప్రతినిధుల దగ్గరుండి షాపును కూల్చేశారని ప్రజాప్రతినిధులు ఒకటి గుర్తించుకోండి అని ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారంటే ప్రజలు పెట్టిన భిక్ష అని అటువంటిది ప్రజలు ఇబ్బందులు సమస్యల్లో ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నామన్నారు. గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో భవనాలు షాపులు నిర్మించడం గిరిజన హక్కుల చట్టాలకు వ్యతిరేకమని అధికారులు నాయకులకు అలాగే గిరిజనేతరులకు తెలుసు. అయినా గిరిజనేతరులు చట్టరీత్యా నేరము అనే ఆలోచన లేకుండా భవనాలు మీద భవనాలు షాపులు నిర్మిస్తున్నారని ఈ నిర్మాణాలు ఊరి చివరిలో కాదు మెయిన్ సెంటర్ లో రోడ్డుకి ఇరువైపులా కడుతున్నారని ఏ ఒక్క గిరిజనుడికి వ్యాపారం చేసి బ్రతికేందుకు రోడ్డు మీద చిన్న షాపు కూడా లేదు అని అంతా గిరిజనేతరులే ఆక్రమించారని గతంలో ఏజెన్సీ గిరిజన సంఘాలు బ్రతుకు తెరువుకై ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులు ఇకపై నూతన నిర్మాణాలు గిరిజన భూములు క్రయ విక్రయాలు 170 యాక్ట్ ప్రకారం చేపట్టకూడదని తెలియజేసినప్పటికీ గిరిజనేతరులు నేటికి నూతన భవనాలు షాపులు నిర్మిస్తున్నారని అలాగే భూములు అమ్మడం కొనడం చేస్తున్నారని ఇప్పటికైనా వీరి అక్రమాలపై పోరాటం చేయకపోతే భవిష్యత్తులో గిరిజనులని కీలుబొమ్మలుగా చేసి వాళ్ళ కాలి దగ్గర ఉండేలా చేయడం ఖాయమన్నారు. అలాంటిది గిరిజన మహిళ నిర్మించిన షాపు కూల్చేయడం బాధాకరమైన విషయమని తక్షణమే అధికారులు గిరిజనులచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సదస్సులో సిపిఎం పార్టీ కృష్ణారావు, సిపిఐ పార్టీ రాధాకృష్ణ, కొండబాబు, జనసేన పార్టీ శరత్, మహిళలు లత, సరస్వతి, అమరావతి మరియు గిరిజనులు పాల్గొన్నారు. రోజులు దాటి గిరిజనులు తమ షాపు కూల్చివేతను నిరసిస్తూ హుకుంపేట తహసీల్దార్ మీద విఆర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాదీక్ష కార్యక్రమం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ విషయం మీద న్యాయం జరగడం లేదు. ఎందుకంటే లక్షలాది రూపాయలు 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఒక షాపు నిర్మించిన తర్వాత ఒక నోటీసు లేకుండా కూడా కూల్చేస్తే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం స్పందించడం లేదు. చాలా దారుణంగా ఉంది. అలాగే సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, పిఓ గారిని కలవడం జరిగింది, అందరినీ కలవడం జరిగింది. వాళ్ళు న్యాయం చేస్తామన్నారు, ఇప్పటివరకు చేయడం లేదు. 99% గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఉన్న ప్రాంతంలోనే గిరిజనులకు న్యాయం జరగకపోతే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా దారుణమైన విషయం. గిరిజనులకు ఇప్పటికైనా పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, అలాగే మన అరకు ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మరి దారుణమైన విషయం, గిరిజన ప్రాంతంలో గిరిజనులకు పూర్తి హక్కులు సర్వాధికారులు ఉన్నప్పుడు కూడా న్యాయం జరగడంలో ఇంత నిర్లక్ష్యం అంటే దారుణమైన విషయం. తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించాలని నేను కోరుతున్నాను. ఈరోజు 22 రోజులు దీక్ష శిబిరానికి రోజు వచ్చి మద్దతు పలికి ఏంటంటే ఇక్కడ పర్మిషన్ ఉండి అమ్మాయికి సూర్యమ్మనికి ఏంటంటే మద్దతు పలికినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఇప్పుడు మేమందరూ బాధపడేది ఒకటే, గిరిజన మహిళకి అన్యాయం జరిగింది అని రోడ్డు ఎక్కినప్పుడు గిరిజనులు అయ్యుండి గిరిజన ప్రజాప్రతినిధులు అయ్యుండి కూడాను లోకల్ పాలిటిక్స్ కావచ్చు ఎవరైనా కూడాను మినిమము ఏమైంది ఏంటి అసలు ఏం జరిగింది అధికారులతో మాట్లాడి మేము సాల్వ్ చేస్తామన్నటువంటి ఆలోచన విధానం ఈరోజు వరకు కూడా లేదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఈరోజు గిరిజనులుండి ఇంతమంది గిరిజన సోదరులు అందరు ఉండి కూడాను ఓటేసి గెలిపిస్తేనే ప్రజాప్రతినిధులు, లేకపోతే ప్రజాప్రతినిధులు లేరు. కానీ అలాంటిది వీళ్ళకి ఎందుకు గుర్తు రావట్లేదో తెలియదు. ఇక్కడికి రావాలంటే ఎంత నామోషిగా ఫీల్ అయిపోతున్నారంటే ఫీల్ అయిపోతున్నారు. ఆ రోజు మేము పేరైతే చెప్పాను కానీ ఆ రోజు పడగొట్టేటప్పుడు
ప్రజాప్రతినిధులు దగ్గరుండి పడగొట్టించేశారు. ఏమి ఈరోజు అమ్మాయికి అన్యాయం జరిగిందని వచ్చి మద్దతు పలికితే తప్పేముంది, కానీ అంతా మీ వ్యత్యాసం ఉండకూడదని నా ఉద్దేశం. ఏంటనంటే నాన్ లోకల్ వాళ్ళందరూ కూడాను మన ముందునే పెద్ద పెద్ద మేడలు కట్టుకొని ఉన్నారు. ఇదిగో అది అదొక నాన్ ట్రైబ్ మేడ అది. అలాగే బజార్కి రోడ్డు పక్కన పెద్ద పెద్ద మేడలు కడుతుంటే వాళ్ళకేమో వచ్చి వాళ్ళు వత్తస్ పలుకుతున్నారు తప్ప 22 రోజులు దీక్షలో కూర్చున్నటువంటి సూర్యమణికి వచ్చి ఒక్క క్షణం ఇదిగో నేను ఉన్నాను అన్నటువంటి క్షణం లేదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటనంటే రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి మనం కొనసాగితే మాత్రం మనకున్నటువంటి హక్కులు మొత్తం అంతా కూడాను నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలకి ఒక్కరికి అన్యాయం జరిగితే అందరికి అన్యాయం జరిగినట్టు మనము తెలుసుకొని మనం వచ్చి మద్దతు పలికి ఆ అమ్మాయికి న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉండాలి. కానీ వాళ్లే అధికారులకు వత్తస్ పలికితే మరి ఇంకా ఇక్కడ న్యాయం అన్నది మాత్రం గిరిజనులకు జరగదు అన్నటువంటిది నా ఆలోచన. నాకు జరిగింది సంఘటన, నా షెడ్డు కూల్చేశారు. తహసీల్దారి ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు నాకు లంచం అడిగి కూల్చేశారు. ఇప్పుడు దాకా నేను 22 రోజులు దీక్ష చేశాను. నా షెడ్డు కూల్చేసి 30 రోజులు పైన అయిపోతుంది. దీక్ష చేసి 22 రోజులు అయింది. ఇప్పటి దాకా నాకు నియోజకవర్గం వరకు ఎమ్మెల్యే పాల్గొన గారు, మా ఎంపీ గారు మారవ గారు అసలు నాకు స్పందించటం లేదు. నేను చేసిన తప్ప లేదంటే ఏటా అనేది నాకైతే అర్థం కావట్లేదు. మరి మీరు నాకు స్పందించట్లేదైతే నేను ఏదైనా తప్పు చేశానా? నా వల్ల తప్పు ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి మీ చేసేది తప్పు అని చెప్పినా నేను ఏదో సర్దుకుందును, లేదంటే మీదే తప్పు అని నేను అనుకుంటున్నాను, మీరు రావట్లేదని నేను అనుకుంటున్నాను. అసలు ఏటి జరిగిందని ఒక విషయం నాకు అడిగితే నేను సంతోషంగా ఫీల్ అవ్వేదాన్ని, కానీ నాకు ఇప్పటిదాకా వచ్చి అడగలేదు. మేము ఓట్లేసిన ప్రజాప్రతినిధులకి మేము అడిగే హక్కు ఉందని నేను అడుగుతున్నాను. మేము చేసిన తప్పేటి అని అడిగితే మాకు కనీసం సమాధానం చెప్పడానికైనా మా దగ్గర రావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఎందరో చాలామంది ఇక్కడ కట్టుకుంటున్నారు, వాళ్ళకి మాత్రం సపోర్ట్గా ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచులు, స్థానికం ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేసి కట్టిస్తున్నారు. మరి మేము గిరిజనులకి మాకెందుకు సపోర్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైనా జరిగిందంటే వెంటనే వెళ్ళి స్థానిక సర్పంచు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్ళి కనీసంగా వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి కట్టించారే. నేను ఇక్కడ కూల్చేస్తే నేను నిరాహార దీక్ష చేసి 22 రోజులు అయింది, కనీసం నా దగ్గరకు వచ్చి అలా ఉన్నావమ్మా, ఏమైంది జరిగింది 22 రోజుల నుంచి నీ తల్లుల పిల్లలతో రోడ్డు మీద పడ్డావు అని కనీసం అడగటం లేదు. అడగటం లేదు, నాకు న్యాయం చేస్తానని చెప్పిన ఈ పివో గారు కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఏసీడీస్ కానీ ఎవరు కూడా నన్ను కనీసంగా న్యాయం చేస్తామన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకా నాకు న్యాయం చేసినట్టు కనిపించటం లేదు. న్యాయం చేస్తారనే నమ్మకము నాకు లేదు. కనీసంగాను వచ్చి నాకు మళ్ళీ సమాధానం చెప్పాలని, లేదంటే నేను ఈ నిరాహార దీక్ష ఇంకా కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నానని కోరుకుంటున్నాను.